నమస్తే, వెల్కమ్ టు గదర్ బార్ ప్రెసెంట్ సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో ఈరోజు కూడా చాలా చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకుని నేను వచ్చేసిన, మీరు ఫోన్ చేసేయండి, హ్యాపీ హ్యాపీగా మాట్లాడేసుకుందాం. అండ్ గదర్ పవర్ ప్రోడక్ట్స్, గదర్ పవర్ ప్రోడక్ట్స్ అంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పంచగవ్యాలతో తయారవుతున్న ప్రోడక్ట్స్ కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఆలోచించినా కూడా కొనుక్కోవాలి, ఎక్కడ తెచ్చుకుందాం, ఎప్పుడు తెచ్చుకుందాం, ఎవరెవరం వెళ్దాం, ఎన్ని ప్రోడక్ట్స్ కొనుక్కుందాం అని ఆలోచించండి. ఒక మనిషి దిమాక్లో ఏ ఆలోచన నడవాలో దాన్ని కూడా శాసించే అంత పెద్దగా అయిపోయినా నేను. అయినా పర్లేదు, మంచి పనే కాబట్టి శాసిస్తా. సరే కానీ అంటారు, మీరైతే ఆలోచించండి ఎప్పుడు తెచ్చుకోవాలి ప్రోడక్ట్స్ అన్నీ, ఇంట్లో ఎప్పుడు వాడుకుందాము, ఎప్పుడు ఆరోగ్యంగా తయారవుదాము. యూనో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడితే ఆ ఫీలింగే వేరప్పా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఆ సాటిస్ఫాక్షన్తోనే సగం రోగాలు రాకుండా దూరం పరిగెత్తిపోతాయి మన నుంచి. సో రైట్, అందుకోసమైన గౌతమ్ బార్ ప్రోడక్ట్స్ వాడాలి ఫస్ట్లీ. అండ్ ఇంకొకటి మేము చెప్తున్నది ఏంటంటే, ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, లేవుగాక లేవు. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పంచగవ్యాలు అనేది కొంచెం బోనస్ అన్నమాట ఇంకా మీకు. సో అలాంటి బోనస్తో కూడిన ఒక మంచి ప్రోడక్ట్ని మీకోసం అందజేస్తున్నాం కాబట్టి టకటక కొనేసుకోండి. మీ మీ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటే టకటక నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే తెప్పించేసుకోండి గౌతర్ పవర్ ప్రోడక్ట్స్. ఇక మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తా, ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ రమ్య గారు. హాయ్ హాయ్, ఎవరు? నా పేరు సూర్యకుమారి, హైదరాబాద్. ఏం ఏంటి 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 మీ పేరేంటి? సూర్యకుమారి. సూర్యకుమారి గారు మీరా? అవునండి. సూర్యకుమారి, ఇంకెవరో ఇంకేదో కుమారి గారు కూడా చేస్తారు. సూర్యకుమారి, చంద్రకుమారి. మొన్న కాల్ చేస్తున్నాడు, పప్పులో కాలేశారు. పప్పులో కాలేశారా? ఎందుకండి, జారి పడిపోతారని చెప్తే కూడా వినరు. మీరు క్లూ ఇచ్చారు కానీ అందుకోలేకపోయాను. అందుకోలేకపోయారు. సూర్యకుమారి గారు చెప్పండి, ఏం సంగతి, ఏం చేస్తున్నారు? ఇవాళ కొంచెం ఎండ బాగానే కొడుతుంది కదా బయట మనకి. ఇవాళ చలి లేదండి, బాగానే ఉంది. చలి లేదు కాదు, చలి ఉంది, చలితో పాటు ఎండ ఉంది. అంటే అంతగా అనిపించట్లేదు, 9 వరకు అట్లా ఉంది కానీ తర్వాత నుంచి లేదు. స్ట్రాంగ్ అయితే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు సూర్యకుమారి గారు స్ట్రాంగ్ గా ఉండడానికి ఏం తింటారు మీరు? ఏంటండి, బాగా స్ట్రాంగ్ గా ఉండడానికి ఎలాంటి తిండి తింటారు? యాక్చువల్గా తెలుసా, భారతీయులు తినే తిండి అసలు నాకు తెలిసి అంత ఆరోగ్యవంతమైన తిండి అసలు ఈ భూప్రపంచం పైన ఎక్కడా ఎవరూ తినరు. అన్ని రకాలు మనమే తింటాం. అందరూ పిజ్జాలు, బర్గర్లు, బటర్లు, చీజులు, యూనో ఇలాంటివన్నీ బాగా తింటారు బయట, రైట్? కొంతమంది వెజిటేబుల్స్ తింటారు ఆలివ్ ఆయిల్తో, ఇలాంటివన్నీ కూడా తింటారు. బట్ మన దగ్గర ఉన్నంత ఆరోగ్యమైన ఫుడ్ అత్యంత ఆరోగ్యమైన ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే భారతదేశంలో చెప్పొచ్చు కళ్ళు మూసుకొని. కానీ తినం కదా, అదే మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళ విలువ తెలియదు కదా. రుచి కదా, అసలు ఎన్ని సామెతలు, అసలు ఇలాంటి దానిపైన మస్తు సామెతలు వస్తాయి. ఎస్, పొరుగింటి నచ్చినా పర్లేదు కానీ పొరుగు దేశాన్నే నచ్చేస్తుంది మనకి అది. సో అందుకోసమే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. బట్ లేకపోతే ఎన్ని ఉన్నాయి మనకి, రాగి ముద్దలని మొత్తం అన్నీ కూడా మనవే, రాగి ముద్దలని, రాగి జావల, రకరకాల పిండులని వాడుకొని, ధాన్యాలని పిండిగొట్టి ఆ పిండిని వాడుకుంటూ పెద్ద పెద్ద ప్రాసెస్లో వంటలు చేసుకునేది మన ఇండియన్స్ మాత్రమే. అది స్నాక్స్ అయినా, టిఫిన్స్ అయినా, లేకపోతే డిన్నర్ అయినా, లంచ్ అయినా కదా. యా, సో మరి మీరు మీరు ఎలాంటి ఫుడ్ని గుర్తు చేసుకుంటారు ఒకవేళ మీ ఇంట్లో? మీ ఇప్పుడు మా నానమ్మ నాకు ఎప్పుడు చెప్పేది ఎండాకాలం రాగానే రాగుల జావ తాగాలి మంచిది. మా అమ్మ కూడా బాగా చెప్తుంది, రాగి జావల కొంచెం మజ్జి కలుపుకొని తాగుతాం, ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో రాగుల జావ తాగుతాం మనము. లేదు ఇలా చలికాలంలో అంటే కొంచెం మామూలుగా గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి రాగి పిండితో కూడా రొట్టెలు చేసుకుంటారు తెలుసా? అంటే గోధుమ పిండితో కొంచెం రాగి పిండి కలిపి చేసుకుంటాం మేము. గోధుమ పిండిలో రాగి పిండి కలుపుకొని చేసుకుంటారు కొందరు, లేదంటే ఉత్తి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఈసారి ఏం చేయండి అంటే, ఎప్పుడైనా రాగి పిండితో రొట్టెలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పాలకూరని కానీ, బీట్రూట్ని కానీ, క్యారెట్ని కానీ, లేకపోతే ముల్లంగిని కానీ, ముల్లంగి కూడా ఎవరు తినరు సరిగ్గా. సో ఇవన్నిటినీ కూడా తురిమేసో, జ్యూస్ చేసేసో, వాటి పిప్పితో సహా అలాగే పిండిలో పోసి పిసికేయండి పిండిని. పిండిలో ఇంకా మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, జ్యూసే పోస్తున్నారు కాబట్టి అది పోసి పిసికేయండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ ముల్లంగి వేసుకుంటే ఒకవేళ ముల్లంగి చేదు కూడా మీ నోట్లోకి రాదు, చాలా బాగుంటుంది.
ఓకే రమ్య. సో ఇంత ఆరోగ్యంగా ఫుడ్ ని తయారు చేసుకొని తినగలిగిన మనం అందరము బద్ధకం మనకు అందరికి. అంత పిచ్చి అడ్డమైన తిండి అంతా తింటాం బయట కదా. అంటే అఫ్ కోర్స్ నేను తింటా తినను కాదు, కానీ ఈక్వల్ గా తింటా, ఇటు మంచి ఫుడ్ తింటా అది కూడా తింటా, రెండు తింటా. అందుకోసం ఇన్ని ఐడియాలు ఉన్నాయి బుర్రలో. ఏంటి అప్పుడప్పుడు తింటే బయట ఫుడ్ పర్వాలేదు? హే నేను బాగానే తింటా, జంక్ ఫుడ్ కూడా బాగా తింటా, బట్ జంక్ ఫుడ్ కన్నా కూడా ఇది ఒక్క మెట్టు ఎక్కువ, అంతే, కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్ గానే తింటా. కానీ ఇందులో కూడా రకరకాలు రకరకాలు చేసుకుని తింటా అన్నమాట ఇంట్లో. అందుకోసమే చాలా ఆరోగ్యంగా ఉంటా. బా ఏం చెప్పావి, వెరీ నైస్. సరే ఒక మంచి పాట పాడొచ్చుగా మీరు సూర్యకుమార్ గారు. విన్నైన తర్వాత పాడతారా కంపల్సరీ? సరే మిమ్మల్ని నమ్మేసిన నేను ఈసారి. మరి చూద్దాం ఒక మంచి ప్రశ్న ఆంటీ ది స్క్రీన్ ప్లీజ్. సూర్యకుమారి గారి గురించి ఒక మంచి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, తేయాకు కాఫీ పంటలు ఈ రెండు కూడా పెరిగే ప్రాంతం ఏది మీరు చెప్పాలి. ఓకే యాక్చువల్ గా మనకి ఒకటి ఒక దగ్గర ఫేమస్, ఒకటి ఒక దగ్గర ఫేమస్ అన్నట్టుగా తెలుసు, ఇంతకుముందు అది కూడా మాట్లాడుకున్నాం. బట్ ఈ రెండింటిని, ఈ రెండు పంటలు కూడా ఒక దగ్గర పండిస్తారు, అది ఎక్కడా అనేది మీరు చెప్పాలి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వాయువ్య భారతదేశం, ఆప్షన్ బి ఈశాన్య భారతదేశం, ఆప్షన్ సి మధ్య భారతదేశం, ఆప్షన్ డి దక్షిణ భారతదేశం. భారతదేశంలో ఏ పార్ట్లో అని అర్థం అంతే. ఒకసారి చిన్న ఉన్నప్పుడు సోషల్ మీరు ఒక్కసారి అలా రిఫర్ చేస్తే జాగ్రఫీలో, యా జాగ్రఫీలోనే ఉంటుండే. బొమ్మలు కూడా ఇచ్చేటోళ్ళు, కాఫీ ఎక్కడ దొరికితే అక్కడ కాఫీ బీన్ తోని కాఫీ బీన్స్ వేసి ఉంటాయి మ్యాప్ లో అక్కడక్కడ. టీ దొరికితే టీ, మనకి అన్ని అన్నిటిని అలాగే వేసేవాళ్ళు. కోల్ దొరికితే కోల్, బొగ్గు వేసేటోళ్ళు బొగ్గు బొమ్మ. చెప్పండి. దక్షిణ భారతదేశం అనుకుంటున్నారు. ఓకే మరి ఫ్రీజ్ చేయమంటారా? దక్షిణ భారతదేశం అంటే ఏమేమి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఒకసారి. దక్షిణ భారతదేశం కింద అండి, సౌత్ లో ఏముంటాయి దేవుడా. సరే చూద్దాం, ఫ్రీజ్ చేసి టైం అయిపోయింది కాబట్టి. దక్షిణ భారతదేశం కరెక్టేనా? ఎస్, కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నట్టుగా ఆన్సర్ చెప్పిన తర్వాత ఇప్పుడు పాట పాడాలి. అసలే గిఫ్ట్ హ్యాంపర్ కూడా వచ్చింది కాబట్టి అసలు వదలను. కమాన్. నా కన్నెదురుగా నిలిచిన్నది నువ్వే కదా, స్వప్నమాను సత్యము తెలిసి చెప్పవేం ప్రియతమా, మౌనము మధుర గానము తనది అడగవేం హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. అంతేనండి, మటాష్ మఠాష్ చేసేసిండ్రు మీరు ఆ పాటని. కూని అసలు అయ్యో, అప్డేట్ అవ్వడం అంటే ఇదే అనమాట. పాత దానికి పాత ట్యూన్ కి కొత్త పాటను కడితే ఎలా ఉంటుందో అలా ఉంది మీ పాట. బట్ యా, లిరిక్స్ వరకు అయితే బాగానే పాడారు. అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, కంగ్రాచులేషన్స్ ఇంకోసారి. సూర్యకుమారి గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకో కాలం ఉన్నట్టు చూద్దాం. హలో, ఏ కాలర్ ఇప్పుడు కాదు, బ్రేక్ తర్వాత. అయితే ఈ బ్రేక్లో మీరు ఏం చేస్తారు, టైం వేస్ట్ చేయొద్దు, నేను మంచిగా చెప్తున్నా. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా ట్విన్ సిటీస్లో ఉండే వాళ్ళ కోసం, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ కోసం మాత్రం టంగ్ ఆ నెంబర్ అన్నమాట. ఆ నెంబర్ని టక నోట్ చేసేసుకోండి, కాల్ చేయండి, ఫోన్ చేసేసి అన్ని ప్రోడక్ట్స్ కావాలని చెప్పేయండి. ఒకవేళ మీ బిల్ 1000 రూపీస్ అయితే, 1000 రూపీస్ కన్నా ఎక్కువ అయితే సూపరు, ఇంకా హోమ్ డెలివరీ ఫ్రీ, అదనమాట సంగతి. నేను వెల్కమ్ బ్యాక్ టు గదర్ బార్ ప్రెసెన్స్ సీతమ్మ బకెట్లో. ఆర్డర్ వేసుకున్నారు కదా ఇందాక, వచ్చేస్తే జల్దీగానే మంచిగా వాడేయండి, మస్తు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు కాల్ అన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే రమ్య. నమస్తే సీతమ్మ, వాకిట్లో ఎవరు? రమాదేవి, గుంటూరు నుంచి. అరే గుంటూరు రమాదేవి గారు, బాగున్నారా? బాగున్నా. మీరు గుంటూరు అంటే రమాదేవి, రమాదేవి అంటే గుంటూరు, అంతేనా? అవునా. మీ నుంచి మొదలైతే గుంటూరు నుంచి ఎంత మంది కాల్ చేస్తారు తెలుసా మాకు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇద్దరు ఉన్నాం కదా రమాదేవి, గుంటూరు నుంచి ఇద్దరు రమాదేవిలు ఉన్నారు, అండ్ మీరు ఇద్దరు దోస్తులు. అవును. ఏమో నాకు అప్పుడప్పుడు చెప్పాను, గుర్తుందా రమ్య? అవును గుర్తుంది, అందుకోసమే చెప్తున్నా కదా. మీరు రమాదేవి గారు షో ద్వారానే ఫ్రెండ్స్ అయినట్టుగా కూడా చెప్పారు. నాకు గుర్తుంది. అండ్ నాకు ఎందుకో అప్పుడప్పుడు డౌట్ కొడుతుంటది, ఆ రమాదేవి ఈ రమాదేవి ఒకటేనా అని.
అయితే నువ్వు వచ్చేసాయి. మా పిల్లలు చిన్నపిల్లలు రమ్య, ఆ రమాదేవి గారి పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి స్టేట్స్ లో అట్లా ఉన్నారు. మా పిల్లలు మీ దోస్త్ అని చల్లగుండా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు. లుత్తి షో ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఎన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు మీరు? అవును ఫ్రెండ్స్ అంటే కలుస్తారా మరి మీరు ఆ రమాదేవి గారు? ఏంటి ఆ రమాదేవి గారు మీరు ఇద్దరు కలుస్తారా? కలుద్దామని 2-3 సార్లు ట్రై చేస్తే మళ్ళీ సెట్ కావట్లా. ఈసారి కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఈసారి తప్పకుండా కలవండి. రమ్య మా ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా దూరం ఉంది. అవునా? ఎంత దూరం? ఎన్ని కిలోమీటర్లు? మాది ఇటు వైపు నుండి వాళ్ళు దగ్గర పల్లెటూరు అంట. ఎప్పుడు వెళ్ళాలా అటు నేను? అవునా? ఓకే ఓకే. తను మా హస్బెండ్కి వీలున్నప్పుడు వెళ్ళాలి కదా. లేదా తన ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా అప్పుడు మీరు కలవండి. ఓకేనా? నేను అదే ఒకవేళ ఇటువైపు ఏమన్నా షాపింగ్ అట్లా వస్తే రాండి అని చెప్తున్నా. మా వైపు అన్ని ఇంకా షాపింగ్ మాది ఊర్లోనే అన్నమాట. అయితే వెయిట్ చేయండి, రమాదేవి గారు వస్తారు ఏదో ఒక రోజు. అదే వెయిట్ చేస్తున్నాను. ఇంకేంటి సంగతి, రమాదేవి గారు ఏం చేస్తున్నారు స్పెషల్ ఇంట్లో? ఏముంది, ఇవాళ శుక్రవారంగా గుడికెళ్ళి వచ్చాను. వెరీ గుడ్. కుంకుమ శుక్రవారం అనగానే చాలా మంది అమ్మవారికి పరమాన్నం చేసి పెడుతూ ఉంటారు. అవును చేస్తాం. చేసారా మీరు కూడా? ఈ రోజు చేయలేదు, కాకపోతే ఎప్పుడు చేసుకొని నైవేద్యాలు తీసుకెళ్తా ఉంటాం. ఏదో రకరకాల వంటలు మనం తినాలని దేవుడి పేరు పెట్టుకుంటాం కదా మనం. అలా అని కాదు, మనం భక్తిగా కూడా చేస్తాం కదా. అవును, ఇందాక వంటల గురించే మాట్లాడుకుంటున్నాం మనం. మీరు తినే ఆరోగ్యవంతమైన వంట ఏంటి చెప్పండి? ఆరోగ్యమైన వంట అంటే మా పిల్లలకి ఎక్కువ శాతం ఇంకా బయట వద్దని ఇంట్లోనే చేస్తా ఉంటారు రమ్య. ఏదైనా అదే ఇంట్లోనే ఏ చేస్తారు ఆరోగ్యవంతంగా బాగా తినేటప్పుడు మనకి ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నానో నేను అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అలా అలానా? అలా ఏది అన్ని ఇంకా ఆకుకూరలు రోజుకు ఒక వెరైటీగా పిల్లలకి పౌష్టికంగా ఉండేలాగా చేస్తా ఉంటాం కదా. ఎస్ వెరీ గుడ్. ఆకుకూరలు మాత్రం బాగా తినాలి, కానీ బాగా తినడానికి ముందు బాగా కడగండి దాన్ని. సరేనా? లేదంటే అన్ని అన్ని పట్టుకుంటాయి, మోషన్స్, వామిటింగ్స్, ఫుడ్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయి. ఓకే, సో అలాంటివి కాకుండా కొంచెం ఇప్పుడు వెదర్ కూడా కొంచెం పళ్ళు ఏదైనా కొంచెం సరిగ్గా కడగకుండా లేదంటే ఇలా ఇలా కడిగేసి ఒకసారి రుద్దేసి తినేసినా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దానివల్ల కొంతమంది పిల్లలు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా లేని వాళ్ళకి స్టమక్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో అలాంటివి అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఒక 1/2 అవర్ 15 మినిట్స్ 1/2 అవర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళ అలా వేసి పెట్టండి పండ్లు. వేడి నీళ్ళలో వేసేసి మగ్గ పెట్టేసి పండ్ల నుంచి ఎట్లా అయిపోయినా తినబుద్ది అయితే అనొద్దు నన్ను ప్లీజ్. వేడి నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు అంతే. ఓకేనా? యాక్చువల్గా అయితే ఆర్గానిక్ ఫ్రూట్స్ ని మనం కొనుక్కోలేం కదా. ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరుకుతాయి కానీ మనం ఎక్కువగా అందరూ కొనుక్కోలేరు వాటిని, ఎందుకంటే అవి మామూలు పండ్ల కన్నా కూడా చాలా విపరీతమైన రేట్లు ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే మనం ఆర్గానిక్ ఫ్రూట్స్ ని తయారు చేసుకోవచ్చంట. అంటే ఎలా అంటే మనం తెచ్చుకున్న ఆ పెస్టిసైడ్స్ వేసి పండించిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కొంచెం ఒక స్ప్రే బాటిల్లో తినే సోడా ఉంటుంది కదా, తినే సోడా నిమ్మరసం రెండు కలిపి కొంచెం నీళ్ళు పోసి ఇలా షేక్ చేసి అదంతా కూడా స్ప్రే చేసి పండ్ల పైన ఒక 10 నిమిషాలు అలా పెట్టి తర్వాత మామూలుగా వార్మ్ వాటర్ తో కడిగేసుకుంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ లాగే నీట్ గా ఉంటాయంట, మొత్తం పెస్టిసైడ్స్ అంతా పోయి. సో అలా కడగండి, అంత ఓపిక ఉంటే కడుక్కోండి, లేదంటే ఏదో ఒక రోగం వచ్చేస్తుంది మనకి ఈ రోజు. ఓకే, సో ఇవన్నీ కాకుండా మాత్రం చాలా ఈజీగా అంటే గౌదర్బా ప్రొడక్ట్స్ కొనుక్కొని తినండి. యా మరి చూద్దామా మీ ప్రశ్న ఏంటో. చూసేద్దాం, ఒక మంచి ప్రశ్న అయితే వేస్తా తర్వాత చూసుకుందాం పాట సంగతి. ఓకే, ఇందాకే పాటతో ఒక షాక్ ఇచ్చారు నాకు సూర్యకుమార్ గారు. అయితే మీ ప్రశ్న ఏంటంటే, నేను మ్యూట్ లో పెట్టాను, మంచి పని చేశారు. చూద్దాం మరి మీ ప్రశ్న ఏంటో. గ్రామ సర్పంచుల పదవి కాలం ఎంత? ఇప్పుడు వీటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మామూలు ఈ ప్రశ్న అడుగుతున్నారు అనమాట. గ్రామ సర్పంచుల పదవి కాలం ఎంత అనేది ప్రశ్న. చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. 6 ఇయర్స్, 5 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్. 5 అనుకుంటున్నారా? ఐదు అనుకుంటున్నా. ఎందుకలా అనుకున్నారు?
అంటే ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి కదా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత ఇవి పెడతారు కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి అంటారు. అంతేనా మరి ఫ్రీ సేవ్ అంటారా? కరెక్ట్ అయితే క్లూ ఇవ్వద్దు అని ఏం లేదు, నువ్వు ఫ్రీజ్ చేయమంటే ఫ్రీజ్ చేసేస్తా. ఓకే, లెట్ మీ ఫ్రీజ్ 5 ఇయర్స్ చూద్దాం. 5 ఇయర్స్ కరెక్టేనా? ఎస్, కంగ్రాచులేషన్స్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా వచ్చేసింది కదా గిఫ్ట్ హ్యాంపర్. ఆయన ఇప్పుడు ఇంకో కాల్ ఉన్నారు, నడుచుతాం. హలో. హలో, నమస్కారం రమ్య, బాగున్నారండి? నేను చాలా 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 బాగున్నానండి. సీతమ్మ వాకిట్లో ఎవరు? విజయలక్ష్మి అండి, తెనాలి. విజయలక్ష్మి గారు ఫ్రమ్ తెనాలి? తెనాలి, తెనాలి. ఓకే, తెనాలి నుంచి విజయలక్ష్మి గారు. తెనాలిలో ఎలా ఉంది వెదరు? చాలా చాలా కూల్ కూల్ గా ఉంది. కూల్ కూల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు కూడా ఎండ కొడుతుందా లేదా? ఎండలో కూర్చోండి కొంచెం. వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది కానీ మామూలు చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది. చలి కొంచెం ఎక్కువగా. ఎండలో కూర్చుంటే ఎంత సమ్మగా ఉందో. నేను ఇవాళ పొద్దున లేచి ఇట్లా పొద్దున ఎండ రాగానే ఎండలో ఇట్లా అని కూర్చున్నా. ముందు కూర్చుంటే ఇట్లా ముందుకు తిరిగి కూర్చుంటే ఎండ దిక్కు ముఖం నల్లగైపోతుందేమో అని పిచ్చి ఫీలింగ్తో ఇలా కూర్చున్నా అనమాట వెనకకి. అబ్బా, అసలు ఈపుకి ఇలా కొంచెం ఎండ తగలంగానే నాకు ఎంత హాయిగా అనిపించిందో, మహా సంతోషం వేసింది. చాలా చాలా బాగుంటది. యా, సరే, ఇంతకీ ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో ఇప్పుడు ఖాళీ టైంలో? మనకి మనం చూస్తున్నానండి వాటివి. రోజు చూస్తారా? రోజు చూస్తామండి, కానీ కలవట్లేదు ఫోను. ఫోన్ కలవకపోతే కలవకపోయింది, అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటది లేండి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, రెగ్యులర్ గా చూస్తూ ఉండండి చాలు. మంచి మంచి ప్రశ్నలకు ఆన్సర్ చెప్తా కాబట్టి చూడాలంతే. ఇంతకి తెనాలిలో మా ప్రోడక్ట్ దొరుకుతున్నాయా గౌదర్బర్? ఇంకా తెలియదండి మాకు, విలేజ్ అంటే కొల్లూరు అని. ఓకే, అయితే చూడండి తెనాలిలో దొరుకుతున్నాయా లేదా, తెనాలి నంబర్ చూడండి. లేదు అంటే మీకు దగ్గర ఎటు సైడ్ నుంచి అయినా పర్లేదు, మీకు ఏది దగ్గరగా ఉంటే వేరే జిల్లాది ఏదైనా నంబర్ దగ్గరగా ఉన్న జిల్లాది కనిపిస్తే అది ఫ్రీజ్ చేసుకుని వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేశారనుకో వాళ్ళు చెప్తారు మీకు ఇంతకి తెనాలిలో దొరుకుతున్నాయా, మీకు ఇంకా దగ్గరలో ఇంకెక్కడైనా దొరుకుతున్నాయా కూడా వాళ్ళు చెప్తారు. సరేనండి. ఓకేనా, వెరీ నైస్. మరి చూద్దామా ప్రశ్న? అద్భుతమైన ప్రశ్న అయితే అడుగుతున్నా, ఈజీయో కాదో నాకు తెలియదు, మీకే తెలియాలి ఇంకా. చదా, ఒక మంచి ప్రశ్న. యా, మీ ప్రశ్న ఏంటంటే, ఒక మహాభక్తుడు నక్షత్రంగా మారాడు, అది నక్షత్రాల్లో ప్రముఖమైనది. ఓకే, ఒక మహాభక్తుడు నక్షత్రంగా మారిండు అన్న విషయం నిజం. ఓకే, ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల్లో కూడా ప్రముఖమైనది అని కూడా చెప్తున్నారు మీకు ఒక క్లూ. చూసారా, ఇంకా క్లూ అడగొద్దు, మరి చూద్దాం ఇక ఆప్షన్స్ ప్లీజ్. యా, ఆప్షన్ ఏ ధ్రువ నక్షత్రం, ఆప్షన్ బి అరుంధతి నక్షత్రం, ఆప్షన్ సి ఆరుద్ర నక్షత్రం, ఆప్షన్ డి అశ్విని నక్షత్రం. ఏ నక్షత్రం? ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటది డెఫినెట్లీ. ఓ, మళ్ళీ ఈ నక్షత్రమే బాగుంటే అది మనదే నక్షత్రం అని ఇట్లా కాలర్ ఎగరేస్తారేమో. అరుంధతి నక్షత్రమా? పెళ్లిలో అలా చూడు అలా చూడు, అరుంధతి నక్షత్రం కనిపించిందా కనిపించిందా అంటే, ఆ కనిపించింది కనిపించింది. ఆ టైంలో అందరికి నక్షత్రాలు కనిపించేస్తూ ఉంటాయి, అదేనంటారా? అరుంధతి అనుకుంటున్నారు. అరుంధతి అనుకుంటున్నారు. సరే, సినిమా పేరు అయితే బాగా చెప్పినారు, ఇంకొక సినిమా పేరు ఏదైనా చెప్పండి ఇట్లా నక్షత్రం పేర్లలో. టైం అయిపోయింది, చెప్పండి ఏ ఫ్రీజ్ చేయను? కాదు. సరే, మీరు ఒక పని చేయండి, ఏదైనా ఒక ఫ్రీజ్ చేసి పాట పాడండి, రిలాక్స్ అవ్వండి, తర్వాత నేను రివీల్ చేస్తా. ఓకే, ధ్రువ అనుకుంటున్నానండి. ఓకే, లెట్ మీ ఫ్రీజ్ ఆప్షన్ ఏ ధ్రువ నక్షత్రం. ఇప్పుడు పాట వేసుకోండి, మీరు మీరు రివీల్ చేద్దాబ్బా, మీరు ఆగండి ఒక నిమిషం. ధ్రువ చెప్పండి. టెన్షన్ లో రావట్లేదా? మరి రివీల్ చేసినాక వస్తుందా? మీరు వస్తుంది అంటే చెప్పండి, రివీల్ చేస్తా లేదంటే లేదు. చేయండి, రివీల్ చేయండి. ఓకే, చేసిన తర్వాత పాడతారా?
అమ్మవారిది పాడతా. వెరీ గుడ్, అయితే రివీల్ చేయండి. ఎస్, కంగ్రాచులేషన్స్. చలో మేము రెడీ అమ్మవారి పాట కోసం. కమాన్ అమ్మవారిది మణిదీప వర్ణంలో ఉంది చూడండి, అది చెప్తానండి. ఓకే. మహాశక్తి మణిదీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశి, మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై, సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేల అనంత సుంద సువర్ణ పూలు, అంచలంచలగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. హలో, వండర్ఫుల్, చాలా నీట్ గా పాడారు మీరు. పాటలో ట్యూన్ సంగతి మీకు సంబంధం లేదు, కానీ లిరిక్స్ మాత్రం నీట్ గా పాడారు. వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, మీ గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అయిపోయినరు. సినిమా అనగానే అబ్బా ఏం గుర్తుకొస్తారు, నక్షత్రాల పేర్లు తెలియదు, మనకి మాసాల పేర్లు తెలియదు, ఏం తెలియదు, కానీ అబ్బా అసలు సినిమా పేరు అంటే అరుంధతి కాకుండా ఇంకేముంది, ఆ ధృవ ధృవ ధృవ, అది అలా జరిగిందనమాట. అండ్ గౌదర్పార్ ప్రోడక్ట్స్ అంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి, పంచగవ్యాలతో తయారవుతున్నాయి కాబట్టి, మీరు అందరు హెల్దీగా హ్యాపీగా యాక్టివ్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ప్రోడక్ట్స్ తెప్పించేసుకోవాలి. ఎలా తెప్పించుకోవాలి చెప్తా. అయితే మీ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటాయి, చూసుకోండి. ఒకవేళ మీ జిల్లాకి సంబంధించిన నంబర్ కనిపించకపోతే, మీ జిల్లాకి దగ్గరగా ఏదైనా జిల్లా నంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు తెలియకుండా మీ జిల్లాలో ఎక్కడైనా అమ్ముతున్నారా కూడా వాళ్ళు చెప్తారనమాట. సో అలా మీరు కనుక్కొని మరీ తెప్పించుకోవాలి గౌదర్బార్ ప్రోడక్ట్స్. కొంచెం కష్టమైనప్పటికీ చాలా ఇష్టంగా వాడతారు, ఎందుకంటే దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి, మీరు అందరూ హెల్దీగా ఉంటారు కాబట్టి. అండ్ ఇక చాలా ఈజీ ప్రాసెస్ ఏంది అని అంటే, మీరు హైదరాబాద్కు వచ్చినప్పుడు లేకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఉండే వాళ్ళైతే మాత్రం సింపుల్గా ఈ డబ్బాలో నంబర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఆ నెంబర్ని నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే తెప్పించేసి గౌతర్పార్ ప్రోడక్ట్స్. ఒక 60-70 ప్రోడక్ట్స్ దాకున్నాయి, ప్రతి ప్రోడక్ట్ రెగ్యులర్ గా ఇంట్లో మనం వాడేదే కాబట్టి అన్ని ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ ఆర్డర్ 1000 రూపీస్ అయితే, 1000 రూపీస్ కన్నా ఎక్కువ అయితే మాత్రం హోమ్ డెలివరీ ఫ్రీ. అదే హోమ్ డెలివరీ ఫ్రీ అంటున్నా, అర్థం కాలేదు కదా, అర్థమైంది నాకు, హోమ్ డెలివరీ ఫ్రీ అది సంగతి. ఇవాళ ఫ్రైడే కాబట్టి యా వీకెండ్ మీరు ఎంజాయ్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ మండే రోజు మస్తు మస్తు ముచ్చట్లు, మస్తు మస్తు గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే. ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం.